తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి సంస్థలకు కేటాయించిన భూములపై విడుదల చేసిన జీవో 140ని నిలిపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం ఖానమేట్లో సాయి సింధు ఫౌండేషన్కు గత ప్రభుత్వం 15 ఎకరాలు కేటాయించింది. సాయి సింధు ఫౌండేషన్ క్యాన్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధుల కోసం హాస్పిటల్ నిర్మాణం కోసం 30 సంవత్సరాల కాలానికి లీజ్ ప్రాతిపదికన భూమి కేటాయించారు. సర్వే నంబర్ 41/14/2లోని భూమికి సంవత్సరానికి 147,743 రూపాయల లీజ్ మొత్తాన్ని సాయి సింధు ఫౌండేషన్ చెల్లించేలా గత ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి సంస్థలకు కేటాయించిన భూములపై విడుదల చేసిన జీవో 140ని నిలిపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం ఖానమేట్లో సాయి సింధు ఫౌండేషన్కు గత ప్రభుత్వం 15 ఎకరాలు కేటాయించింది. సాయి సింధు ఫౌండేషన్ క్యాన్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధుల కోసం హాస్పిటల్ నిర్మాణం కోసం 30 సంవత్సరాల కాలానికి లీజ్ ప్రాతిపదికన భూమి కేటాయించారు. సర్వే నంబర్ 41/14/2లోని భూమిని సంవత్సరానికి 147,743 రూపాయల లీజ్ మొత్తాన్ని సాయి సింధు ఫౌండేషన్ చెల్లించేలా గత ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సుధీర్, తెలంగాణ ప్రభుత్వం చాలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ఎటిరో డ్రగ్స్ కు సంబంధించిన ఎటిరో డ్రగ్స్ అధినేత పార్థసారథి రెడ్డికి సంబంధించి సాయి సింధు ఫౌండేషన్ కు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో దాదాపు 15 ఎకరాల భూమిని, విలువైన భూమిని దాదాపు 30 సంవత్సరాల పైచిలుకు లీజ్ కి ఇవ్వడం కోసం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకోసం జీవో 140ని కూడా కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆ భూమికి సంబంధించి దాదాపు 150,000 రూపాయల కిరాయి కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా భావించారు. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ లీజ్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం తాత్కాలికంగా ఆ జీవోను కూడా నిలుపుదల చేయాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం తీసుకొని దానికోసం కొత్త జీవోను కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూముల లీజ్ కు సంబంధించి పూర్తి వివరాలను తీసుకురావాలని చెప్పేసి ఇటు రెవెన్యూ శాఖకు, ఇతర శాఖలను కూడా ఆదేశించడం జరిగింది. అయితే ఇట్లా ఆ విలువైన భూములన్నీ కూడా తక్కువ ధరకు, తక్కువ రేటుకు లీజుకి ఇవ్వడం కావచ్చు, లేకపోతే విక్రయించిన సందర్భాలు ఏవైతే ఉన్నాయో, ఏ సంస్థలకు ఎంతకు విక్రయించారు, ఎంతకు లీజుకి ఇచ్చారు అనే విషయానికి సంబంధించి పూర్తి ఆధారాలతో ముఖ్యమంత్రికి నివేదిక అందించారని చెప్పేసి ఇటు రెవెన్యూ శాఖను కూడా ఆదేశించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న విలువైన భూములు ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా 100,000 ఎకరాల భూములన్నీ కూడా కొంతమందికి, అవి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన వారికి కావచ్చు, అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారికి లీజ్కి ఇవ్వడం కావచ్చు, వారికి విక్రయించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అప్పుడు విడుదల చేసిన జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ జీవోలపై పునః సమీక్ష చేయాలని చెప్పేసి, పునః పరిశీలన చేయాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ భావించింది. అందులో భాగంగానే ప్రస్తుతం హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారథి రెడ్డికి సంబంధించిన సాయి సింధు క్యాన్సర్ ఆసుపత్రికి కేటాయించిన 15 ఎకరాల భూమి రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి కానామెట్లో 15 ఎకరాలు అయితే కేటాయించడం జరిగింది. ఈ కేటాయింపులకు సంబంధించిన జీవో 140ని ప్రస్తుతం నిలుపుదల చేస్తూ ఒక కొత్త జీవోను కూడా తీసుకురావడం జరిగింది. మరికొద్ది రోజుల్లో మరికొన్ని భూములకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు అందజేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి కార్యాలయం రెవెన్యూ శాఖను కూడా ఆదేశించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్యాక్రాంతమైన భూముల వివరాలు కూడా త్వరలో తెలిసే అవకాశం ఉన్నట్టు కూడా అర్థమవుతుంది. సంతోష్, థ్యాంక్ యూ సుధీర్. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి సంస్థలకు కేటాయించిన భూములపై విడుదల చేసిన జీవో 140ని నిలిపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం ఖానమేట్లో సాయి సింధు ఫౌండేషన్కు గత ప్రభుత్వం 15 ఎకరాలు కేటాయించింది.
సాయి సింధు ఫౌండేషన్ క్యాన్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధుల కోసం హాస్పిటల్ నిర్మాణానికి 30 సంవత్సరాల కాలానికి లీజ్ ప్రాతిపదికన భూమి కేటాయించారు. సర్వే నంబర్ 41/14/2లోని భూమికి సంవత్సరానికి 147,743 రూపాయల లీజ్ మొత్తాన్ని సాయి సింధు ఫౌండేషన్ చెల్లించేలా గత ప్రభుత్వం నిర్ణయించింది.